people feel that it is increasing, it's more in the family. But it is not completely true. It may be because all of us are living more and cancer comes after 50, 60 years. That's why it appears as if a lot of people are getting it. Cancer అనేది మన మామూలుగా సాధ్యపడదు. అందరికీ కాదు, ఇప్పుడు తొందరగా వస్తుందని అందరికీ వస్తుంది. దీని గురించి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏమేమి తీసుకోవాలి? మనము క్యాన్సర్పై అపోహలు చాలా ఉన్నాయి. దాని గురించి సార్ గారు సీనియర్ కన్సల్టెంట్ కుమార్ సార్ గారు సీనియర్ రేడియో ఆంకాలిస్ట్ గారు ఈరోజు మనకు సార్ గారు క్యాన్సర్ గురించి పూర్తి అవగాహన ఇస్తారు. We want to give two important messages. Cancer, lot of things can cause cancer. But I would like to give a simple solution which one can practice at home. And for first most important thing here, the people around here, city people is different. People around here, diet is, food is important. In the food, you have to take an item which has vitamin C, vitamin A, vitamin D and fiber. All are important. For that every day, even the young people, from childhood, we should start giving them carrot, guava, lime and papaya. Daily. సార్ ఏం చెప్తున్నారంటే క్యాన్సర్ అనే దానికి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. అన్ని కారణాలు మనం అన్ని కారణాల కంటే ముఖ్యమైనది మనం తీసుకునే ఆహారం. ఆహార పద్ధతులు మార్చుకోవడం చాలా మంచిది. ఆహార పద్ధతులు ముఖ్యంగా మనం తీసుకునే ఆహారాన్ని కానీ కంట్రోల్ చేసుకుంటే కనుక మనం క్యాన్సర్ను ప్రివెంట్ చేయవచ్చు. దీంట్లో ముఖ్యంగా ఏమైనా కెమికల్స్ లేని కూరగాయలు, ఏదైనా కానీ మనం శుద్ధమైన కూరగాయలు వాడాలి. ఉన్న కెమికల్స్ అన్నీ బాగా కడిగి శుభ్రమైన కూరగాయలు వాడాలి. ముఖ్యంగా సార్ చెప్పేది ఏమంటే మూడు ముఖ్యమైనవి ఏవైనా కానీ, ఒకటి లైమ్, నిమ్మకాయ తీసుకోవాలి. ఆహారంలో విటమిన్ సి ఉంటుంది, అలాగే క్యారెట్ విటమిన్ ఏ ఉంటుంది. తర్వాత ఫైబర్ డైట్ ఉండేది మన జామకాయతో పాటు పపాయ ఉన్న ఈ మూడు ఖచ్చితంగా, ఈ నాలుగు మన ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. అలాగే ఇవి ఇప్పటి నుండి మనం స్టార్ట్ చేస్తే 20 ఏళ్ళకు దీని ఫలితం ఉంటుంది. అంటే చిన్న వయసు ఉన్న పిల్లల నుండి స్టార్ట్ చేస్తే మనం మన పిల్లలు బయట భవిష్యత్తులో క్యాన్సర్ రాకుండా మనం కాపాడుకోవచ్చు. ఇప్పుడున్న 40 ఏళ్ళున్న కూడా ఇప్పుడు నుండి స్టార్ట్ చేయాలి. ఆహారంలో ఖచ్చితంగా ఉండాలి. మన సిటీ కల్చర్కు మన కల్చర్కు వేరే ఉంటుంది. మన కల్చర్ కూడా సిటీ కల్చర్ లాగా మారిపోతుంది. అందుకే శుద్ధమైన ఆహారం తీసుకోండి. Therefore, it is cancer takes 5 years, 10 years to come. If you want to prevent our young people getting cancer, when they are young only, they have to start this diet properly. And we have to also send to the people who grow the items. They should avoid putting chemicals into the vegetables and the fruits. If they reduce that, if they don't do that, cancer will possibly will come down. Now the second, first is this one. There is other things are called exercise you should have, tension you should not have. These are all of the usually in cities, not in this part. And the second most important thing is early diagnosis. When the cancer comes, you have to catch it early, diagnose early, then cure it. The possibility of cure is higher. Dr. Aditya will explain about that. Sir, I am going to say, finally, if there is cancer, the first thing that we have to do is to సంపూర్ణ నివారణ చేయవచ్చు. అలాగే మన మన జీవన విధానం, జీవన సరళి మారడానికి మాత్రమే మనము ఇవన్నీ ఎక్సర్సైజ్ అనేది అవసరము. టెన్షన్లెస్ లైఫ్ ఉండాలి. ఖచ్చితమైన శుద్ధమైన ఆహారం, ఎటువంటి కెమికల్స్ లేని ఆహారం తిన్నప్పుడు మాత్రమే మనము తీసుకోవాలి. ఎందుకంటే క్యాన్సర్ రావడానికి ఒక 20 ఏళ్ళు పడుతుంది. ఆ 20 ఏళ్ళ కంటే మనం ముందు నుండే జాగ్రత్త తీసుకుంటే రాబోయే తరంలో మనం క్యాన్సర్ రాకుండా ప్రివెంట్ చేయవచ్చు. అలాగే మన ఆదిత్య సార్ గారు కాల్చిస్తారు. సార్ గారు, క్యాన్సర్కి వచ్చే లక్షణాలు, అంటే క్యాన్సర్ ఏ లక్షణాలు ఉన్న వ్యక్తులకు, ఎలాంటి వ్యక్తులు మనం క్యాన్సర్ ఉండొచ్చు అని ముందుగా ఎలా కనుక్కోవచ్చు అని సార్ గారు చెప్తున్నారు. నేను ఇన్ టుడే ఇన్ ఇండియా దేర్ ఆర్ 3 మెయిన్ క్యాన్సర్స్ దట్ వీ షుడ్ బి వరీడ్ అబౌట్ ద రేట్స్ ఆఫ్ విచ్ ఆర్ ఇంక్రీజింగ్. ఫస్ట్ ఇస్ ద క్యాన్సర్ విచ్ హ్యాపెన్స్ ఇన్ ద ఓరల్ క్యావిటీ లైక్ టంగ్ క్యాన్సర్ or cancer of the oral cavity or the throat cancer. Next cancer that we should be worried about is lung cancer.
third cancer we should be worried about is breast cancer, because these three incidences are continuously increasing. ఇప్పుడు మనకు మన మామూలుగా అన్ని క్యాన్సర్లలో మన భారతదేశంలో అత్యధికంగా ఉన్న క్యాన్సర్లు ఒకటి నోటి క్యాన్సర్ అయితే, నాలుక క్యాన్సర్ అయితే, రెండు బకల్ క్యాన్సర్, టంగ్ క్యాన్సర్స్ ఇవన్నీ ఉంటాయి. దీంతోపాటు గొంతు క్యాన్సర్లు ఉన్నాయి. తర్వాత స్థానంలో లంగ్ క్యాన్సర్స్ ఉన్నాయి. తర్వాత స్థానంలో మనకున్నవి మూడోది బ్రెస్ట్ క్యాన్సర్స్. ఈ మూడు ముఖ్యంగా మన దేశంలో ఎక్కువ క్యాన్సర్స్ వస్తున్నాయి. అండ్ ఇన్ ఆల్ త్రీ టైప్స్ ఆఫ్ క్యాన్సర్స్, ఎస్పెషలీ ఇన్ ఓరల్ క్యాన్సర్ అండ్ ఇన్ బ్రెస్ట్ క్యాన్సర్, we are able to detect the disease at early stage if we can do the relevant test. So one thing that everybody should remember is any ulcer which happens in the mouth or any lump anywhere in the neck or in the breast which does not improve with regular treatment and which persists for more than 3 and 4 weeks, please get yourself tested by the relevant doctors. So there are 7 common symptoms of cancer that will warn us to do further action with doctors. Symptom number 1, any problem which is persisting for a long time. Okay, problem by the sense any ulcer in the mouth which does not go away for more than 2 weeks, 3 weeks with regular treatment. Second thing, this problem will increase progressively. Like if there is any lump in the breast or any lump in the neck which increases in size continuously. Third thing is if there is a cough or any persistent blood or reddish thing in the sputum. So edaina cancer kanapovadaniki konni lakshanalu unnayi. Aa lakshanalu manam mundu manaki evaraina unnante త్వరగా మనం గుర్తించి డాక్టర్ని సంప్రదించినట్లయితే ఎర్లీగా ముందుగానే మనం క్యాన్సర్ని కనుక్కోవచ్చు. మొదటి లక్షణం, ఎవరైనా కానీ నోటిలో అల్సర్ అనేది 2 నుండి 3 వారాలు లేదా నెల వరకు ట్రీట్మెంట్ తీసుకున్నా కూడా అల్సర్ అనేది కనుక తగ్గకపోతే అది ఒక క్యాన్సర్ కావచ్చు, మనము ఎర్లీగా డాక్టర్ని కలవాలి. రెండోది, ఎవరైనా కానీ కాఫ్ దగ్గు 3 వారాల కంటే ఎక్కువ రోజులు ఉండి దగ్గులో గల్లా రక్తం 2 పడుతూ ఉండి అన్ని రకాల పరీక్షలు చేసినా కూడా ఎటువంటి ఫలితం లేదుంటుందో అది కూడా క్యాన్సర్ కావచ్చు. మూడోది, ఎవరైతే ముఖ్యంగా లేడీస్లో ఇప్పుడు 100,000 మందిలో 25 మందికి ఖచ్చితంగా బ్రెస్ట్ క్యాన్సర్ అనేది ఉన్నారు. సో దీంట్లో ఎక్కువ మందికి ఎవరైనా ఛాతి భాగంలో గడ్డ ఉండొచ్చు. ఆ గడ్డ నొప్పి లేని గడ్డ అయితే వాపు పెరుగు నొప్పి లేని గడ్డ నుండి వాపు గడ్డ అనేది ఎక్కువ పెరుగుతూ వచ్చినట్టు అది కూడా బ్రెస్ట్ క్యాన్సర్ కావచ్చు. శరీరంలో ఏ భాగంలో అయినా సరే ఒక కణిత అనేది పెరుగుతూ పోతుందండి అది కూడా క్యాన్సర్ కావచ్చు. అనదర్ కామన్ ప్రాబ్లమ్ విచ్ ఇస్ ఎస్పెషలీ ఇన్ ద రూరల్ సెటప్ ఇన్ ఇండియా ఈస్ ద ప్రాబ్లమ్ ఆఫ్ సర్వైకల్ క్యాన్సర్. ద మోస్ట్ ఇంపార్టెంట్ సిమ్టమ్ ఫర్ అ సర్వైకల్ క్యాన్సర్ ఇస్ ఎనీ లేడీ ఎస్పెషలీ ఓవర్ ద ఏజ్ ఆఫ్ 45-50 ఇన్ అ పోస్ట్ మెనోపాజల్ ఏజ్ గ్రూప్ హ్యావింగ్ వైటిష్ డిశ్చార్జ్ ఫర్ వజైనం. దిస్ కెనాట్ బి ఇగ్నోర్డ్ అండ్ ఇట్ నీడ్స్ టు బి టెస్టెడ్ బై సింపుల్ పాప్ స్మియర్ టెస్ట్. ఇప్పుడు ముఖ్యంగా మన భారతదేశంలో స్త్రీలకు ఎక్కువగా బ్రెస్ట్ క్యాన్సర్తో పాటు సర్వైకల్ క్యాన్సర్ అనేది కూడా ఎక్కువగా పీడిస్తుంది. దీన్ని ఎలా కనుక్కోవాలంటే 40 ఏళ్ళ వయస్సు మన 40 ఏళ్ళ తర్వాత ఎప్పుడైతే మన పీరియడ్స్ అనేది ఆగిపోయిన తర్వాత కూడా ఏదైనా కానీ తెల్లటి పదార్థం వస్తుందా లేదా తెల్లటి పదార్థం వచ్చే వాళ్ళకు వాళ్ళను మనం ఖచ్చితంగా ప్యాస్మియర్ టెస్ట్ చేసుకోవడం చాలా ముఖ్యం. ఎందుకంటే సర్వైకల్ క్యాన్సర్ ఎక్కువగానే ఉంది. వాళ్ళు మోనోపాజ్ అంటే ఎప్పుడైతే 40 ఏళ్ళు వాటి ద్రవంలో కూడా ఇలాంటి తెల్లటి ద్రవం వస్తుందంటే ఖచ్చితంగా మనము ఆ సర్వైకల్ క్యాన్సర్ నుంచి ప్యాప్స్మియర్ టెస్ట్ చేసుకోవడం చాలా మంచిది. సో ఐ హ్యావ్ ఓన్లీ 4 మెసేజెస్ విచ్ ఐ వాంట్ టు బ్రింగ్ ఇట్ అక్రాస్ టు పబ్లిక్ టుడే. మెసేజ్ నెంబర్ 1 ఇస్ క్యాన్సర్ ఇస్ ప్రివెంటబుల్ ఇఫ్ వీ ఫాలో ద రైట్ హ్యాబిట్స్ అండ్ ఇఫ్ వీ డు నాట్ ఇండల్జ్ ఇన్ టొబాకో యూసేజ్. మెసేజ్ నెంబర్ 1 సారేమంటారు అంటే మనము భవిష్యత్తులో క్యాన్సర్ నివారించుకుంటే 4 ముఖ్యమైనవి మనం చేసుకోవాలి. క్యాన్సర్ అనేది కంప్లీట్గా మనము దాన్ని ట్రీట్మెంట్ చేయవచ్చు. దాంట్లో టొబాకో కానీ మన లక్షణాలు ఆహార అలవాట్లు మన లక్షణాలు మన పద్ధతులు మార్చుకున్నప్పుడే మనము క్యాన్సర్ నివారించుకోవచ్చు. బై అన్ అడిక్వేట్ స్క్రీనింగ్ మెథడ్ లైక్ అ మామోగ్రామ్ ఆర్ అ పాప్ స్మియర్ వీ కెన్ డిటెక్ట్ బ్రెస్ట్ క్యాన్సర్ అండ్ సర్వైకల్ క్యాన్సర్ ఈవెన్ ఇన్ అ వెరీ అర్లీ స్టేజ్. So with screening, early cancers can be detected and early cancers are curable.
మనకున్న ఇప్పుడున్న ఆధునిక పరిజ్ఞానంతో బ్రెస్ట్ క్యాన్సర్ అయితే ఏమైంది, సర్వైకల్ క్యాన్సర్ ప్యాచ్ స్మీర్ కానీ మ్యామోగ్రామ్ కొంత ఎర్లీగా ముందు స్టేజెస్లో మనం కనుక్కుంటే కంప్లీట్గా ట్రీట్మెంట్ చేయవచ్చు. ఏదైనా కానీ క్యాన్సర్కి ఇప్పుడున్న టెక్నాలజీ పరంగా ఎర్లీగా చేసుకుంటే కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. The third message that I want to give is even advanced stage cancers, especially like blood cancers or lymphomas, they are also curable with modern chemotherapy and other modern treatment methods. ఇంకో ముఖ్య విషయం ఏమంటే అందరికీ అపోహ ఉంది క్యాన్సర్ వస్తేనే జీవితకాలం అయిపోయింది అనేది. ఇప్పుడున్న కాలంలో క్యాన్సర్కి అనేది అడ్వాన్స్ స్టేజ్లో మనం డయాగ్నోస్ చేసినా కూడా మనకి ఇప్పుడున్న పరిస్థితుల్లో కీమోథెరపీ ఉంది, రేడియేషన్ థెరపీ ఉంది, ఇంకా బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంట్, ఇంకా అడ్వాన్స్ టెక్నాలజీలు అన్నీ వచ్చినాయి. సో క్యాన్సర్కు ఉన్న అపోహను తొలగించండి. ఎవరైనా క్యాన్సర్ ఆ లక్షణాలు అంటే నిర్మూలమాట ట్రీట్మెంట్ను ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రీట్మెంట్ తీసుకోవడం మంచిది. The final message is even advanced stage 4 lung cancers or stomach cancers, by using modern methods like immunotherapy and target therapy, we can give a good quality of life. It just means that a cancer is not a death sentence. There is treatment for every stage. మనకున్న అపోహం అంటే క్యాన్సర్ వస్తే చివరికి చేరిపోయారు వారి జీవితం అయిపోయిందని, కానీ చెప్తున్నారు కదా ఇప్పుడు ఇమ్యూనోథెరపీ, టార్గెట్ థెరపీ, లైక్ ఇలాంటి కొత్త కొత్త న్యూ అడ్వాన్స్ థెరపీలు ఇండియాలో కూడా అవైలబుల్ అయ్యే తట్టు మన బెంగళూరు, మన హైదరాబాద్, చెన్నై ఈ మూడు స్టేజ్ మనకున్న దగ్గర ఏరియాలో ఈ మూడు చుట్టండి. ఏ ఫోర్త్ స్టేజ్లో ఈ లంగ్ క్యాన్సర్ వచ్చినా కూడా మన దగ్గర సిఏ స్టమక్ క్యాన్సర్ వచ్చినా కూడా మనకు కంప్లీట్ ట్రీట్మెంట్ ఉంది. క్యాన్సర్ అనేది డెత్ సెంటెన్స్ కాదు, క్యాన్సర్ అనేది మరణ శాసనము కాదు. దీన్ని ఖచ్చితంగా ఎర్లీగా డయాగ్నోస్ చేయగలిగితే మనం కంప్లీట్గా ఇప్పుడు ట్రీట్మెంట్ ఉంది. Thank you.